వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన నిర్మాణాలు జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఆమెకి ఇచ్చిన గడువు ముగియడంతో కూల్చివేతలను ప్రారంభించారు. భీమిలి బీచ్ వద్ద సీఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నేహారెడ్డి నిర్మాణాలను చేపట్టారు. సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిలువేశారు. దీంతో బీచ్ లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవద్దని హైకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నేహారెడ్డికి ఈ నెల 2వ తేదీన జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లో నిర్మాణాలు తొలగించాలని, లేదంటే తాము తొలగిస్తామని హెచ్చరించారు. గడువు తీరడంతో తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన నిర్మాణాలు జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఆమెకు ఇచ్చిన గడువు ముగియడంతోనే కూల్చివేతలను ప్రారంభించారు. అయితే భీమిలి బీచ్ వద్ద సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నేహారెడ్డి నిర్మాణాలను చేపట్టారు. సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిలువేశారు. దీంతో బీచ్ లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవద్దని హైకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే నేహారెడ్డికి ఈ నెల 2వ తేదీన జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లో నిర్మాణాలు తొలగించాలని, లేదంటే తాము తొలగిస్తామంటూ హెచ్చరించారు. గడువు తీరడంతో తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్దంగా ఉన్నారు. నాయుడు, విజయ సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి సంబంధించిన నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్? విశాఖలో ఉన్నటువంటి భీమిలి బీచ్ నాన్కొని సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి గతంలో ఎవరైతే ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఒక భూమి కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో సముద్రం లోపలికి బీచ్ లోపలికి తెచ్చుకొని వెళ్లి కాంక్రీట్ వాల్స్ కట్టడం జరిగింది. అయితే అప్పట్లో అధికారంలో ఉండడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ జీవీఎంసీ అధికారులు కానీ ఎవరు చర్యలు తీసుకోలేదు, కనీసం అదే ప్రయత్నం చేయలేదు. దీనిపైన జనసేన కార్పొరేటర్ గా ఉన్నటువంటి మూర్తి యాదవ్ ఇల్లు వేయడం జరిగింది. దీని మీద విచారించినటువంటి హైకోర్టు వీటిని కూల్చివేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. అయితే అప్పట్లో జీవీఎంసీ అధికారులు కేవలం బీచ్ లో ఉన్నటువంటి పై గోడలను మాత్రమే కొట్టి లోపలికి ఏదైతే బీచ్ లోపలికి ఇన్నర్ గా వేసినటువంటి కాంక్రీట్ వాళ్ళను వదిలివేశారు. మరోవైపు ఆ నిర్మాణాలకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మరో వాళ్ళని కూడా విడిచిపెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో నిర్మాణాలు తొలగించలేదని మళ్ళీ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ దీనిపైన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే మమ్మల్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పి నేహారెడ్డి మాకు సంబంధం లేకుండా వీటి పూర్తి చేస్తున్నారని కూడా, దీన్ని అడ్డుగట్ట వేయాలని చెప్పి కూడా నేహారెడ్డి కూడా ఆల్రెడీ కోర్టును ఆశ్రయించింది. అయితే ఒక మొన్న తీర్పు ఇచ్చినటువంటి కోర్టు ఆల్రెడీ ఇవి ఎలాంటివి ఆపడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో వీటిని కూల్చివేసేయాలి, భూములకు సంబంధించిన రికార్డును కూడా సమర్పించాలని చెప్పి జీవీఎంసీ అధికారులకు అల్టిమేటం ఇవ్వడంతో జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి రోజు ఆల్రెడీ తెల్లవారుజాము నుంచి కూడా ఏవైతే నిర్మాణాలు అక్రమంగా చేపట్టారో సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బీచ్ లోపలికి దాదాపు ఒక 2 మీటర్ల పైబడే లోతు సర్వ్ చేశారో వాటిని కూడా బయట తీసుకువస్తున్నారు. అలాగే ఎడమ వైపు నిర్మించినటువంటి వాళ్ళని పూర్తిగా సీఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా లేకుండా నిర్మించిన ఏ నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేసినటువంటి ఫొటోస్ ని వీడియోస్ ని కూడా కోర్టుకు సమర్పించాలని చెప్పి ఆల్రెడీ జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు అధికారులంతా కూడా చేరుకొని ఆల్రెడీ కూల్చివేస్తున్నారు. ఈ రోజు సాయంత్రంలో దాదాపుగా క్లియర్ చేసి వాటిని కోర్టుకి వచ్చే నెల 2వ తారీఖున వాటిని కోర్టుకు సమర్పించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే 25న కూడా దీనికి సంబంధించినటువంటి వాయిదా కూడా ఉంటుంది. సో ఈ లోపు మిగతా వివరాలు కూడా కోర్టు అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే జీవీఎంసీ అధికారులు ముందుగానే అక్కడ జేసీబీలతో పాటు వాహనాలు మిగతా అన్ని తీసుకొచ్చి సిబ్బందిని పెట్టుకుని తొలగించే ప్రక్రియ అయితే ఆల్రెడీ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రానికి మాక్సిమం పూర్తయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు వీళ్ళు చెప్తున్నారు. లేదా ఒకవేళ ఇంకా ఎక్కువ సమయం పట్టినప్పుడు కూడా అది పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.